అదేవిధంగా చింతల రాజలింగం గారిని కూడా ఇన్వైట్ చేద్దాం తెలంగాణ రాష్ట్ర బేడబుడగ జంగాల జేఏసీ చైర్మన్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సార్ కూడా తన అభిప్రాయాన్ని మనతో పాటు పంచుకుంటారు సార్ ఈరోజు రాజ్యాంగం చేసిన రోజు మరియు అదేవిధంగా మరి స్నేహ గారికి వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి కావాలని చెప్పేసి మరి రాజ్యాంగం సృష్టించాడు రాశాడు కానీ రాజ్యాంగం అది ఎవరికి అమలవుతుంది ఎవరికి అవతలేదు అని చెప్తే చాలా బాధాకరము ఈ దేశంలో ఈరోజు ఓటు హక్కు వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఓటక్కు కల్పించిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాసినందుకే ఈరోజు మనకు ఓటేస్తున్నాము మరి అన్ని కులాలలాగా అగ్ర కులాల కులాల వల్ల రాగా లాగా మనం ఈరోజు పనిచేస్తూ ఉన్నాము మరి అలాగా తిరుగుతున్నాం కానీ రాజ్యాంగం చేసిండు కా చేసిండు అయినా రాజ్యాంగంలో కొన్ని కులాల మా కొన్ని కులాలకే కొన్ని మతాలకే ఈ యొక్క రాజ్యాంగం వర్తిస్తుంది ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి అన్ని కులాలకు అన్ని మతాలకు సమానంగా రాశాడు కానీ కొంతమంది కొంత కొన్ని కులాలు కొన్ని అగ్రకో కులాల వాళ్ళే మా దీని మీద వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు నేను మా కులం బీడబుడ జంగం మరి ఈరోజు మా జంగాల పరిస్థితి ఎలా ఉందంటే స్వతంత్రం రాకముందు ఏ విధంగా అయితే ఉన్నదో ఈరోజు కూడా అదే విధంగా మా జాతి ఆ కిందనే ఉన్నది దాంతోపాటు జంగం మాస్టి సింధు బైన్ల గోసంగి మాల మాలజంగం మాల సన్యాసి మా మాస్టిన్ మరి ఇవన్నీ రోజు కూడా పాతాల లోకంలో ఉన్నాయి ఎందుకు చెప్తున్నా అంటే రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు చనిపోయిన ఈరోజు లేడు మనకు ఎన్నడో చనిపోయిన బా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈరోజు రోజు నడుస్తుందంటే మరి ఆ విధంగా ప్రభుత్వం నడుతున్నాయంటే నిజంగా ఆయన లేకున్నా ఈరోజు మరి ప్రభుత్వాలు కావచ్చు ఈరోజు రాజ్యాంగమే నడుస్తుంది కానీ మేమంటామంటే ఈ రాజ్యాంగంలో ఉపకులాలు యాభై ఏడు ఉపకులాలు మాత్రము అంధకారంలో ఉన్నవి అవిడికి రాజ్యాంగము లేదు లేదు అంటే మాకు న్యాయం దొరకలేదు రాజ్యాంగంలో న్యాయం దొరకలేదు ఈ ఎందుకు అంటే ఈరోజు యాభై ఏడు కులాలున్నా మాకు ఇంతవరకు మా ఉపకులాల్లో ఎవరు బుడగ జంగాలు పన్నెండు లక్షల మంది ఉన్నారు మొత్తం ఉపకులాలు కలుపుకుంటే ఈ ముప్పై లక్షల జనాభా ఉన్నాం ముప్పై లక్షల జనాభా ఉన్న ఈ యొక్క ప్రభుత్వాలు కావచ్చు ఇంకా ఈ పార్టీలు కావచ్చు మమ్మల్ని ఓట్లు చేసుకొని వాళ్ళు ఓటు చేసి యంత్రంగా చూస్తారో తప్ప నిజంగా మాకు న్యాయం జరుగుతుందని అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు ఇస్తా అన్నాడు ఇస్తూ ఇస్తా అంటున్నాడు కానీ ఉపకులాలకు ఒక్కళ్ళు కూడా ఇవ్వలేంతవరకు బుడగజాంగాలకు ఇవ్వలేదు మాస్తికి ఇవ్వలేదు డెక్కలకి ఇవ్వలేదు ఇవన్నీ కులాలకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అడుగుతూ ఉన్నాం మేము అంటే మీరు దళిత బంధు ఇస్తా అన్నారు దళిత బంధు ఉపకులాలకు కింద ఉన్న కులాలకు స్టార్ట్ చేయండి ఒక బుడగజంగం నుంచి స్టార్ట్ చేయండి ఒక మాల జంగం నుంచి స్టార్ట్ చేయండి ఒక మాస్టర్ నుంచి స్టార్ట్ చేయండి ఒక డెక్కలు స్టార్ట్ చేయండి కానీ అట్లా చేస్తలేరు ఎందుకంటే వాళ్ళైతే ఎవరెవరికి వాళ్ళ ఎమ్మెల్యే మనుషులు ఉన్నారో లేకుంటే ఎంపీ ఎంపీటీసీ మనుషులు ఉన్నారో జడ్పీటీసీ మనుషులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే మరి మా రెండు కులాలకి తప్ప ఉప కులాలకు ఇస్తలేని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మేము మీ రెండు కులాలకు కూడా మేము వ్యతిరేకిస్తలేము వాళ్ళు మా పెద్దన్నలు మా సోదరులు వాళ్ళకు కూడా ఇవ్వండి వాళ్ళతో పాటు వాళ్ళకన్నా ముందు ఎందుకంటే మా పెద్దన్నలు మాల మాదిగా సోదరులు వాళ్ళు చదువులో ఉన్నారు జ్ఞానంలో ఉన్నారు డబ్బులో ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు మరి వాళ్లకు ఇచ్చాము వాళ్ళకంటే ముందు మేము ఇంతవరకు ఒక ఒక వార్డు మెంబర్ లేడు మా దగ్గర ఒక సర్పంచ్ లేడు ఒక ఎమ్మెల్సీ లేడు ఒక ఎంపీ లేడు మరి మాకు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ఎమ్మెల్సీ ఇస్తూ ఉన్నారు ఎమ్మెల్యే ఎవరికి ఇస్తున్నారు డబ్బు డబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉన్నారు ఒక రోజు మాకేమన్నాడు రెండు వేల నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బుడగజంగాలకు మీరు ఎమ్మెల్యేలు మీరు డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి మీరు గెలవలేరు కాబట్టి మీకు రెండు ఎమ్మెల్సీలు ఇస్తాను ఒక మినిస్టర్ చేస్తాను అని అన్నాడు కానీ ఇంతవరకు మరి పిలవడం లేదు మాట్లాడడం లేదు ఒక్క మా బుడగ జంగాల దాంట్లో ఒక్కరు కూడా ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన లేదు ఆనాడు నువ్వేమన్నావు మేము ఇచ్చిన మాట మేము మరవమనవు మరమ మర్మ దిప్పం కానీ ఆనాడు రెండు వేల నాలుగులో మేము నిజాం ఖాళీలో మీటింగ్ పెట్టినప్పుడు మీరేమన్నారు మీరు వాస్తవానికి అన్ని కులాల కంటే వెనుకబడ్డరు మీకు న్యాయం చేస్తానన్నారు కానీ న్యాయం చేస్తానని చెప్పి రెండు ఎమ్మెల్సీలు ఇస్తే ఒక మినిస్టర్ చేస్తాను అన్నారు కానీ ఎందుకు ఇవ్వాలని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకంటే మేము ఆ రోజు ప్రతి మీటింగ్లో ఉద్యమ ఉద్యమ నడుస్తేపుడు ఆ రోజు ప్రతి మీటింగ్లలో బుడగ జంగాల గురించి ఎత్తేవానివి బుడగ జంగాల గురించి మాట్లాడేవానివి కానీ ఈ రోజు బుడగజంగాలు ఎందుకు మర్చిపోయామని చెప్తున్నా ఎందుకంటే ఆ రోజు ఇస్తానన్నావు ఎట్లా ఎందుకు ఇవన్నీ ఇస్తాయని చెప్పి అడుగుతున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది మా ఉపకులాలు ఉన్నాము బుడగజంగాలు ఉన్నాము జంగాలతో మేము ఎప్పుడైతే మా బుడగ జంగాలకు న్యాయం జరుగుతలేదు మరి అన్యాయం జరుగుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ఏ ఏ పార్టీ అయినా నిజంగా ఎస్సీలు అంటే రెండు కులాలను గుర్తిస్తున్నాయి అది కాదని చెప్తున్నాము మరి అదే నేను మా మాల మాది సోదరులు తెలియ తెలియజేస్తూ ఉన్నా మరి ఈరోజు బాబా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం అంటున్నారు ఆ వారసులం అన్న వాళ్ళు అన్ని కులాలకు సమానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అన్ని కులాలకు సమానం చేయాలని చెప్పి రాజ్యాంగం రాసిండు ఆ రాజ్యాంగం ప్రకారం ఏమంటున్నాం మేము మేము అనేది రాజ్యాంగ ప్రకారం ఇవ్వమంటున్నాం మేము ఆ రాజభాగం ఇవ్వకుండా మరి అదో కాకుండా ఈ రోజు మాకు మాకు ఎమ్మెల్యే ఎంపీలు ఇస్తారు ఐదు లక్షలకు ఒక్కొక్క ఒక్కొక్క కులం ఐదు లక్షల జనాభా ఉంటే దానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమంటున్నాం ఆ విధంగా చేయండి ఇప్పుడు అది చెయ్యరు మీరు ఇది చేయరు మరి మాకు చాలా అన్యాయం జరుగుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగం రాసిండు అందరు రాసిండు ఆయన అందరు వాడు మరి ఒక్కరు వారు కాడు చాలామంది ఏమనుకుంటారు అంటే అంబేద్కరు కొన్ని కులాలకు సంబంధించి అనుకుంటారు కానీ అది కాదు అని చెప్తూ ఉన్నా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నందుకే వాళ్ళు మహిళలకు ఓటకు వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న ఉన్నందుకే అన్ని కులాలకు ఓటాకి వచ్చింది అన్ని కులాల సమానం రాసిండు అని ప్రతి ఒక్కరూ అందరి వాడని చెప్పి కనుక్కోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న రోజే ఈరోజు మరి ఈరోజు అన్ని కులాల వారు నేను ఉన్నానని చెప్పి నా కులం ఉందని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు లేకుండా ఎమ్మెల్యే అడుగుతున్నారు ఎంపీలు అడుగుతున్నారు మినిస్టర్లు అవుతున్నారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో మన కులాలు పొందపరచపోతే మరి ఈరోజు మనం తిరిగే వాళ్ళం కాదు మరి నడిచేవాళ్ళం కాదు ఆనాడు అగ్ర కులాలు ఏ విధంగా అయితే మనం దూరం పెట్టిరో ఈరోజు కూడా అదేవిధంగా దూరం పెట్టేవాళ్ళని చెప్పి తెలియజేస్తున్నాను అందుకని మేము ప్రభుత్వం కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికైనా ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని మా కు ఎస్సు ఉపకులం గుర్తించండి బుడగజంగా గుర్తించండి గుర్తి మీరు గుర్తిస్తే మేము ఈ రోజులో మేము రాజకీయం ఎదుగుతాము రా బాబా సాంబేద్కర్ ఏమన్నాడు రాజకీయ ఒక మాస్టే అన్నాడు రాజకీయంగా ఏ కులమైతే ఉండదో రాజకీయంగా ఏ కులం అయితే ఉండదో ఆ కులం నశించిపోతాయని చెప్పిండు ఈరోజు మీకు తెలుసు రెడ్డిలు ఉన్నారు కమ్మాలు ఉన్నారు గౌన్లు ఉన్నారు యాదవ్ ఉన్నారు ఆ కులంలో ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ కులాల నుంచి మరి ప్రయత్నం వహిస్తారు వాళ్ళ ఏ కులానికి కష్టం వచ్చినా మరి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు మరి పార్లమెంట్లో మాట్లాడుతున్నారు కానీ బుడగజంగాలకు ఏ ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు మా కష్టాలు వస్తే మేము ఎవరు చెప్పుకోవాలని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం మాకు కూడా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి మేము కొట్లాడతాము మేము కూడా నిలబడతాము మాకు మీరు మీద వంచుకుంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయినా మీరు మీద ఎమ్మెల్యే ఎంపీలు వంచుకుంటే కింద ఉన్న కులాలు ఏం కావాలని చెప్పి ప్రశ్నిస్తున్నా అందుకని ఇప్పటికైనా మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా పార్టీలు కావచ్చు రాబోయే రోజుల్లో ఐదు లక్షలకు ఏ ఐదు లక్షల మంది ఏ జనా ఏ కులం జనాభా ఉంటుందో ఐదు లక్షలు ఉన్న జనాభాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మనవి చేస్తున్నా భీమ్ If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.